Play. My swagger hop in that window, I got places to go. People to see, time is precious, I look at my Cartier out of control. Just like my mind where I'm going, the women, the shorties, know nothing I know. Still stopping at my Pirelli's on. I like my theory, that's always on. I know the storm is coming, my pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on, and popping the night, cause it's meant to be ours. We keep a fatal with you, cause we ballin', it's patting a Patron every hour. Oh, mama, I owe you just like the flowers. Girl, you the truth with all that goody power. ఇరవై నిమిషాలు పడద్ది, పడుకో, వచ్చిందరు నేను ఎత్తగా. షిట్, దిస్ బస్ ఇస్ స్టింకింగ్ మ్యాన్. బలుపులోనా ఆస్తిలోనా అన్నిట్లో అంబానీ 7 గంటలు నిద్రపోతే మన పీజే 14 గంటలు నిద్రపోతాడు. వాడు లేచేటప్పటికి మన సగం రోజు అయిపోతుంది. మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ పెడదాం రా స్పాటు. వాడు నిద్రలేచినప్పటి నుంచి వాడు చుట్టూ వందల మంది ఉంటారా, కానీ వాడు మాత్రం వాడికి వాడు ఒక్కడేలా బిహేవ్ చేస్తారా? వాడు నాకన పెద్దవా? ఇస్ ఎ బిగ్ ఇడియాటిక్ దెన్ మీ. లెట్ గో గెట్ హిమ్ యా. లేపచ్చుగా. ఆదివారం నుంచి శుక్రవారం దాకా మాకైంది. ఈరోజు శనివారం, నీది. లేపను. లేపనందుకు కొడతాడు. అయితే లేపుతా. లేపినందుకు కొడతాడు. కామనా? కామన్ సెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ సార్ బాటిల్ ఎందుకు లేండి సార్? చీకటి పడే టైం అయింది, లేవండి సార్. ఊళ్ళో పబ్బులు బార్లు కట్టేసిన తర్వాతే రా వాడు మనకు దొరికేది. అందుకే ఇంత నిద్రస్తున్న ఎనాసిన్ టాబ్లెట్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ 4 PM కి స్పాట్ పెట్టా. అయినా ఎనాసిన్ ని నిద్ర అవడానికి కాదు వాడేది. అవునా? అవుయా. ఊలేట్ మా. హిస్ కమింగ్ హియర్. వీడు మళ్ళీ వచ్చాడు. ఎరా మిసైల్. ఒరేయ్ పీజే, నీకు ముందే ఫైట్ సీనా. ఫైట్ 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 అని చెప్పు. ఫైట్ 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 అని చెప్పి డైలాగులు చెప్తా వెంటండి. బిల్ ఎవడు కట్టాడు రా? నువ్వే. ఫైట్ ఎవడు చేయాలి? నువ్వే. మీకు అన్నా డబ్బులు లేరా? చూసుకోండి. రాదా. రే, ఇది భీమ్లీ కాదురా, హైదరాబాద్. ఐ నీడ్ ఎ బ్రేక్. 5 మినిట్స్ లో వచ్చాయి. మినిమం 10 మినిట్స్ పీజే. సరిపో. థ్యాంక్స్ పీజే. బ్రేక్ అయిపోయిందిరా, ఇక క్లైమాక్స్. మళ్ళీ బ్రేక్ కావాలి పీజే. థ్యాంక్స్ పీజే. అక్కడ చూడండి, ఎవరో కొట్టుకుంటున్నారు. ఆగమ్మా, మాటలతో సాల్వ్ చేసుకుందాం. ఆగమ్మా, మాటలతో సాల్వ్ చేసుకుందాం. కానిస్టేబుల్ కొడతావా? పోలీస్. నేను మాట్లాడుతున్నాను కదా. మాట్లాడు.
ఇంకెంతసేపు అసోది అవతల సెలబ్రేషన్స్కి లేట్ అవుతుంటే. ఏమయ్యా, నెలకి 4 రోజులు ఏదో గొడవలో స్టేషన్కి వచ్చిపోతూ ఉంటావు. కనీసం ఫార్మాలిటీస్కి ఎంత టైం పడుతుందో తెలీదా? శరత్ చంద్ర అమ్మా, అతగాడు ఇంకొక మాట మాట్లాడాడంటే నువ్వు నాకు మళ్ళీ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దమ్మా, అంతొద్దు. కొట్టింది నన్నే సార్. రాజాబాబు, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడే నేను మాట్లాడతాను, ఎవరితోనైనా. మీరు మాట్లాడాలనుకుంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవైలబుల్ బికాస్ ఐఎమ్ ద బాస్. ఇది ఒక లైఫ్ సైజ్ వేసుకో. అవును, ఎత్తికెక్కిన వీడికి. డియర్ స్టూడెంట్స్, టుడే లెసన్ ఉండండి సార్, మ్యాటర్ సింగిల్ షాట్లో చెప్తా. ఇవాళ్టి నుంచి మనం జమీందార్ ఆఫ్ కృష్ణగిరి సంస్థానం, అంటే వన్ అండ్ ఓన్లీ వారసుడు ఆఫ్ 5,000 కోట్లు, విచ్ కంటెయిన్స్ ఆస్తులు, ఫ్యాక్టరీలు, నగానట్ర, పొలం పుట్ర, ఎక్సెట్రా. పాయింట్కి వస్తే ఇవాళ్టి నుంచి నేను మేజర్ని, అంటే ఇవాళ్టి నుంచి అంత నా ఇష్టం, మేరీ మర్జీ. ఉండవయ్యా, ఊరికే ఇమోషనల్ అవుతావు. ఇంతకాలం నన్ను ఎంటర్టైన్ చేసిన వీళ్ళందరి కోసం 4 గోల్డెన్ వర్డ్స్ చెప్పని. ఒక పని చేయలేని బాస్ ఇచ్చే ఎందుకు పనికిరాని 3-4 వేలు తీసుకెళ్ళి, పని చేయట్లేదని తిట్టే భార్యకిచ్చి ఓ పనికి మాలిన పని చేయటం వల్ల పుట్టే పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి పనికి రాని కాలేజ్లో జాయిన్ చేసే దుస్థితి మీకు రాకూడదని చెప్తున్నాను. బాగా చదువుకోండి, ఎందుకంటే బేసిక్గా మీ అందరికీ నాలాంటి రిచ్ తాత లేడు కాబట్టి అన్నట్టు. మాస్టరు, మీకు కూడా ఒక సజెషన్ ఉందండి, మీరు లెసన్లు బాగా చెప్పడం నేర్చుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు ఈ కాలేజ్ కొనాలనిపించవచ్చు అండ్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాలని కూడా అనిపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే, సాయంత్రం పార్టీ, మందు తాగే వాళ్ళందరూ రావచ్చు, తాగిన వాళ్ళు పీజే ఫ్రెండ్సే కాదు. పెద్ద రామరాజు గారు నాకు బాగా తెలుసు, ఆయన చాలా మంచివారు. కానీ వీడు మరీ అరుంధతిలో సోనియా సూద్రా తయారయ్యాడండి. ఇట్స్ ఓకే, ప్రవీణ్ తల్లిదండ్రులు చనిపోవడంతో గారాభంగా యువరాజులాగా పెరిగాడు. లైన్లో పెట్టడానికి జమీకి దూరంగా ఇక్కడికి పంపారు. కానీ వాడి బిహేవియరే బాగలేదు, ఎలాగ సార్? తాతకి ప్లస్ ఆస్తికి దూరం కావడానికి మనము ప్లస్ చదువు కారణమని అతనికి కోపం. తాతగారు పోయినా ఆయన ఏర్పాటు చేసిన గార్డియన్ కమిటీ ఇన్నాళ్ళు నయానా బయానా చదివించింది. మైనారిటీ తీరగానే నేను చదువు మానేస్తానని అతను వచ్చిన రోజే చెప్పాడు. దట్ ఈస్ వై హీస్ బిహేవింగ్ లైక్ దిస్. ఏమనుకోకండి. మమ్ములను పిలిచి తిరట బాయ్, మాతో మీకేల పని. నాన్ సెన్స్. ఒకవేళ అవసరం మీదైనను మీరే మా వద్దకు రావాలి కదా. ఆబ్వియస్లీ రాజావారు వచ్చి ఇంతసేపు అయినా సరే మీరు ఇంకా లేచి నిలబట్టలేదంటే మీ అమాయకత్వం నాకు అర్థం అవుతుంది. ఎవరిని? మిమ్మల్నే. పీజే, పెద్దలతో నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు. లేకపోతే ఏంటి సార్, నేను మీకు ముందే చెప్పాను, నాకు చదువు అంటే చాలు, ఎక్కడ లేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఎలాగూ 1 ఇయర్ అయింది, ఇంకో 2 ఏళ్ళు కష్టపడితే సర్టిఫికేట్ నీ చేతికి వస్తుంది. ఏం చేసుకోమంటారు సార్ దాంతో? ఎలాగో రేపటి నుంచి నేనే 100 మందికి ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉంటా. చూసారా, అతను అలా మాట్లాడుతుంటే సర్దుకోమని ఎలా చెప్తారు సార్? అయ్యో, సరే టీసీ కోసం అప్లై చేయి. అది కూడా నేను చెప్పాలండి సార్, మీరే ఎక్కడైనా పెట్టేసుకోండి. దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు బాగా కాలం దీనికి. ఇవాళ నుంచి మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కాలేజ్కి ఏమైనా డొనేషన్ కావాలంటే బంగ్లాకి రండి, విసిరేస్తా. తీరా బండి. దట్స్ పీజీ. It's a wonderful party. Appa, music, I couldn't stop myself. నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఆగండి నాన్న, అతనితో తేల్చుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళమ్మా. ఏంటి వెళ్ళిపోతున్నావంట? అయితే
మరి నా సంగతి ఏం చేసావు? ఓహ్, నీకు మళ్ళీ చెప్పాలి కదా. మై డియర్ ఎక్స్ అంటే మాజీలో సింధు, ఇక నీకు చెప్పాల్సింది ఏం లేదు. ఒక్క గుడ్ బై ఫర్ ఎవర్ తప్ప. మరి జీవితాంతం తోడుంటానన్నావు? రైట్ రైట్ రైట్. ఒక బలహీన క్షణంలో నేను చూశాను, నచ్చేసావు, కలిసి తిరిగాం, అదే ప్రేమ అనుకున్నాను. కానీ కాదు, నేను మాత్రం నిన్ను ప్రేమించింది నిజం. చూడు, నేను పిజ్జాలు అంటుండ డార్లింగ్, నువ్వు తాంబూలు టైప్ అనమాట. సింక్ అవ్వదు. ఎవరన్నా పప్పన్నంగాని చూసి పెళ్లి చేసుకో, పెళ్లి ఖర్చులు కూడా నేనే ఇస్తా. బంపర్ ఆఫర్ నీకోసం స్పెషల్. షట్ అప్, ఎమోషన్స్తో ఆడుకోకు. నేనెప్పుడు నీతో ఆడుకోలేదు, నువ్వే. నాతో ప్రేమలో ఎప్పుడు నిజాయితీగా లేవు. నేనా? ఎస్, అందుకే నేను నా ఫ్యూచర్ ఏంటో చూసుకుంటా. నాకు నా స్టేటస్ స్టేచరే ముఖ్యం. చిల్ బేబ్స్. చూసావమ్మా, వాడసలు మనిషిలాగే లేడు. పదమ్మా, జరిగిన అవమానం చాలు, ఇంకెక్కడొద్దు, మన ఊరు వెళ్ళిపోదాం. తప్పు రాజాబాబు. ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నానేంటి? 5-star హోటల్లో కారిడోర్ ఓపెన్ చేసేవాళ్ళు ఉన్నాయి. అయినా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తా. చూద్దాం. ఆగండి అక్కడ, ఫ్రీగా తాగేసి బయలుదేరండి. కంగ్రాట్స్ అల్లుడు గారు. అమృత రామ్మా, బావ పక్కన కూర్చో, ఈ సీట్ నీదేరా. బేబీ, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అంటే బావా సీట్ ఖాళీగా ఉందని. ఖాళీగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా? చూస్తారేంటండి, పాపన లాక్కెళ్ళండి. పీజే గో. మామూడు బాగాలేనట్టుంది, పదమ్మా. డియర్ ఫ్రెండ్స్, యువర్ అటెన్షన్ ప్లీజ్. శ్రీ 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 వీరనాళ్ల వంశానికి చెందిన రుద్ర రామరాజు అను మేము పూర్తి వివేకంతో స్పృహలో ఉండి రాసిన వీలునామా ఇది. వంశపారంపర్యంగాను మేము సంపాదించిన ఆస్తులను మేము సూచించిన విధంగా మా వారసులకు, మాపై ఆధారపడిన బంధువులకు, మృత్యులకు పంపకం చేయవలసిందిగా ఆదేశిస్తున్నాము. పోగా మిగిలిన 5,000 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు, ఆస్తులు, తోటలు మా ఏకైక వారసుడైన చిరంజీవి ప్రవీణ్ జయరామరాజుకి సంక్రమించేటట్టు చూడవలసిందిగా మా అభిలాష. కానీ కొన్ని షరతులతో మాత్రమే ప్రవీణ్ జయరామరాజు ఆస్తులను పొందడానికి అర్హుడవుతాడు. తాత అలా రాశాడా? అవునమ్మా, అతను తన అర్హతను నిరూపించుకోలేని పక్షంలో మా యావదాస్తిని అనాథాశ్రమాలకు, దేవస్థానాలకు అప్పగించవలసిందిగా కోర్టు వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఏంటా షరతులు? మొదటిది, ప్రవీణ్ తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయవలను. డిగ్రీ? ఆ డిగ్రీని 3 సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేయాలి. పాసిబుల్? ఈ 3 సంవత్సరాల చదువుని సిరిపురంలోని మిలిటరీ రాజన్న హాస్టల్లో వసతి పొందుతూ అక్కడ శ్రీమతి మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదువు కొనసాగించాలని నిర్ణయిస్తుంది. సిరిపురం? అవునమ్మా. నీళ్లు తాగుతారా బాబు? ఏంటి సెటైరా, ఇందాక కారిడోర్ తీయనందుకు ఇది. పో. పై 3 షరతులకు ఒప్పుకున్న ఎడ్ల మరో ఆఖరి షరతును కాలేజీలో చేరిన 3 నెలలకు తెలియజేస్తాం. ఏ ఒక్క సబ్జెక్టు మిగిలినా. అరే పూర్తిగా వినండి. దేనికండి? వీడు డిగ్రీ పాస్ అయ్యేది. వీడిని 10th క్లాస్ పాస్ చేయించడానికి బోర్డు చుట్టూ 1,00,000 రూపాయలు చేతులు పట్టు తిరిగాను నేను. వీడి డిగ్రీ పాస్ అయ్యానా ఆస్తి వచ్చానా? పదనాడే ఉద్యోగం తీస్తా, మిమ్మల్ని కూడా వెళ్ళిపోయి. రాజాబాబు, ఏ అధికారంతో వెళ్ళమంటున్నావో మా, నీకు ఇంకా అధికారం ఇవ్వందే. నువ్వు వినాల్సింది చాలా ఉంది. నువ్వా? అరే తరే అన్లా, డబ్బున్నోడు లేనోడిని ఇంతకంటే ఏమంటాడమ్మా? జోకా. అమృత, వాడికి ఆస్తి వచ్చే సమస్య లేదు, వాడి కోసం మనం వెయిట్ చేయడం ఫోలిష్నెస్. కమాన్, అది కాదు రెడీ, డోంట్ బి సెంటిమెంటల్. సార్ మాట్లాడవేద్దాం ప్లీజ్. రెడీ, నాకు ఆస్తి రాదేమోనని ఎలా మారిపోయాడు చూడండి, ఆ పిల్లని ఎలా లాక్కెళ్తున్నాడు చూడండి. అమ్మో, టాపిక్ డైవర్ట్ చేద్దామా. మన సంస్థానం ఇచ్చే స్కాలర్షిప్లతో
బయట 300 మందికి పైగా ఎలా చదువుకుంటున్నారో నువ్వు కూడా అలాగే చదువుకోవాలమ్మా. ఎలాగమ్మా? 2,500 రూపాయలు తీసుకోనమ్మా. 2,500 నెలకమ్మా? 2,500 అయితే డ్రాప్ అమ్మా. నో డ్రాప్. నేను ఎప్పుడు చెప్పాను డ్రాప్ అని? డ్రైవర్, మనం సిరిపురం బయలుదేరుతున్నాం. నా సామాన్ అంతా తీసుకొచ్చి కారులో పెట్టు, ట్యాంక్ ఫుల్ చేయించి పెట్టు. హలో హలో హలో, కట్ చేస్తాడేంటి? వాడే కదమ్మా, ఈ 3 సంవత్సరాలు అందరూ కట్ చేస్తారమ్మా. నో కార్లు, నో గెస్ట్ హౌస్, నో నౌకర్లు, నో ఎనీథింగ్ లో కామన్ మ్యాన్ లా బతకాలమ్మా. ఆగమ్మా ఆగు, దాని ఖరీదు 30,000. అది తగిలిపోతే నీకు ఇచ్చే స్కాలర్షిప్ లో ప్రతి నెల ఇంత కట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందమ్మా. దానికి ఓకే అనుకుంటే పగలగొట్టుకోమ్మా, పగలగొట్టుకో. ఏడి, ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను రాజాబాబు. ఇక్కడున్నావా? వస్తున్నా. తాతగారు, ఎన్ని కండిషన్లు పెట్టినా నా మీద నీకెంత ప్రేమ బాబు. నీ అది కాదు నాన్న, ఇదంతా ఆస్తి నాకు దక్కుండా చేద్దామనే కాదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి లాయర్ మొహం మీద కొట్టి ఆస్తి అంతా సంపాదించి నీ కళ్ళ ముందే బాబు. నువ్వు ఫోటోలను చూస్తానే ఉండు, నిన్ను కంఫర్టబుల్ గా ఉండే మనం. ఎరా పిచ్చే, గోడలతోను ఫోటోలతోనూ మాట్లాడటం ఏంట్రా? నీకేనా పిచ్చి పట్టిందా? కామ్ డౌన్, ఆస్తి మనకే వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, నా ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ ఇంకా టీసీ ఇస్తే. ఎవరు రాజావార్లా ఉన్నారే? కాదు సార్, ప్రవీణ్ ని. ప్రవీణ? నాకు మతిమరపు మొదలై 2 గంటలు 2 రోజులైంది, నువ్వు ఎవరో నాకు తెలియట్లేదే. సార్ 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 సారీ సార్, మీరు పెద్దవారు, క్షమించడం తెలిసిన వారు. మీరు ఆ టీసీ ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. ఓ అదా, ఎక్కడైనా పెట్టుకోమని వెళ్ళిపోయావుగా. మన వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఉంటారు. ఎక్కడో అన్నట్టుంది. కనీసం మన కాలేజీలో చదివినందుకైనా కన్సిడర్ చేయండి సార్. ఏంటి, నువ్వు ఇక్కడ చదివావా? ఈ మాట ఒక్కడితోనైనా అనిపిస్తే నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తాను. డియర్ స్టాఫ్, ఇతన్ని మీరెప్పుడైనా టీచ్ చేశారా? చూసావా, నీకు టీసీ ఇచ్చే సమస్యే లేదు. ఆ నీ ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలంటే ఆఫీస్కి రా, విసరేస్తాను. తీరా బండి. ఆపరా బండి. దిగవా, దిగు, సిరిపురం వచ్చింది. ఎవరు మ్యాన్? మూవీ రాస్ డూడ్. ఇక్కడ ఎవడం, మన సిటీ కొత్తలా ఉంది. ఏయ్, ఇంకో బ్యాగ్ ఉండాలి. తెలుసు ఎవడు సామాన్లాడు దిగట్టుకోలేదా? నువ్వు బానే రై రై, విసిరేస్తావంట్రా పిచ్చి ఫ్రూట్. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు. మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదు అన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడేమన్నా పెద్ద తోప. రోడ్డు మధ్యలో మీటింగ్ లేటరా ఈ అతవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన్న హాస్టల్లో? ఓ ఇదా, నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్ భూత్ బంగ్లాలా ఉంది. చెత్తేస్తావేట్రా, చెత్తదవా. నువ్వే చెత్తదవి, పోరా. అమ్మ చెత్త నా కొడుకు, ఆయన ఇటుతో నాకు చెత్త డిస్కషన్. ఊళ్ళంతా దుమ్ము పడిందా? ఇదిగో బాబు. హలో, ఏంటి అన్న? నేను కాకపోతే బండోడ్నా. వస్తున్నాను వస్తున్నాను. మీరు రాజన్న ఏం బీగుతున్నాడు? ఎవడో పైన నుంచి చెత్తేస్తుంటే ఇక్కడ ఏం రూల్స్ లేవా? ఆయన రూల్స్ మాత్రమే ఎడతాడండి. ఓ, అప్లై చేయడనమాట. అయ్య బాబా, తమరికి అలా అర్థమైందా? ఫాలో అవ్వకపోతే తోలుదేస్తాడండి. అబ్బా, అంత ఉందా? ఎలా అతను పిలుచుకురండి. అయ్యో స్వామి, ఏందయ్యో. నువ్వు ఉండరా, ఈయన గారిని తీసుకెళ్ళి నేను అప్పచెప్తాను. కానీ
నువ్వెళ్ళి పైనుంచి నా మీద వేద్దాం అనుకుని ఈయన గారి మీద దుమ్మేసాడే ఆడినట్టుగురా. రాజన్ ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళగలుస్తా. ఓల్డాన్ గురుగారు ఓల్డాన్, నువ్వు వెళ్ళాను ఆఫీస్ కట్టుకొచ్చారా? ఈలోగా ఇడికి ఎక్కువైంది, నేను కటింగ్ చేస్తాను. కటింగ్ అంటే ఏడ ఎక్కువైంది, కటింగ్ చేస్తాను అన్నాను మొక్కనే. ఆ గోలంతా నాకెందుకులే గాని, రాజన్ ఎక్కడున్నాడో చూపిస్తానంటే వెళ్దాం. పదను చూపిస్తాను. వెళ్ళి రాజన్ పిలవయ్యా. నువ్వు రాజన్నా? మీరు అనాలి, హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్నా? పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4 లేవాలి. రెండవది, లేవగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, 2 స్టడీ అవర్స్. అంతేర్లిగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి, గుడ్ గ్రోత్. నెక్స్ట్ ఓ కప్పు పాలు బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినండి, నాకు కుదరదు. కాదు, సద్దన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవా? దెబ్బ రొట్టేం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత 1 స్టడీ అవర్. యూ కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవరా? ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివినా 100 దాటవుగా, మీరు చెప్పండి. సాయంత్రం 7 భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నో వే. ఖాళీ సాంది వే. హలో శరస్ చంద్ర. ఓ, మీకు ఒకటి తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవడం కష్టంట, వెంటనే పంపించేస్తున్నాను, నువ్వు బయలుదేరచ్చు. ఓ, సేమ్ ఫెలోవా? నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారం నుంచేస్తామండి. అద్దండి సంగతి, విన్నారుగా, నెక్స్ట్ బస్కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పోడు మాత్రం 1 అంటే వాకింగ్కి వెళ్ళొస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా వెళ్తాడంట. ఓ, థ్యాంక్స్. బస్ స్టాండ్లో దింపేసి. అలాగే, మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి, ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో, స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో ఎన్ని పనులా? అలాగే తీసుకెళ్ళ లోపల పెట్టు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. అదో కూరక పనికి రాని కాయ. ఇది హాస్టల్ కాదు, జూలా ఉంది. అప్పుడేం చూసా? యార అప్పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. ఎల్లే చూసుకోవా, మూసుకో. కొత్త ఎవరు? బుల్ షెట్. షిట్ట, అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో అందరు, నీ నోట్లో, నీ నోట్లో. వీడికి రేపటి నుంచి నీకు కూడా ఉందిలే. వచ్చాడు నా రాజు. ఇదే తమర ప్యాలెస్. బెడ్లు ఇవరా? బెడ్లా? అయితే వెళ్ళిపోతావా? ఏంటి రాజన్నా? వస్తున్నా. అమ్మాయి, ఇంకొక పాట పాడుస్తాడా? హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఎంత బిడ్డలైనా, ఇది రూగారు జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? పేద ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో, అది మండరాయారు కదా. జాతీయం ఇదేందో చొక్కరా. హే,
నెక్కడో చూసినట్టుందే. నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే డ్రెస్. టెన్షన్ పడకు, ఆడిపేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు. అరే బుక్స్ తప్ప, మళ్ళీ తెచ్చి ఇక్కడే పాడేస్తాడులే. బై ది వే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది, నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చెయ్, ఏంటిదంతా? పెయింట్స్, వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం, అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం. దంతేవాడి నుంచి వచ్చా. వాళ్ళు నానిచ్చి నెరచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరు అది. ఇదిగో వీడు పురాణం నాగరాజ్. సినిమా పిచ్చాడు, హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. ఈ మోట ఎందుకు ఇందాడి నుంచి కదులుతుంది? ఓ, వీడే మక్బూల్ ఉరఫ్ మబులు. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తా. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్ ఉండదు కానీ బజార్ ఉంది. హలో. హలో, ఎక్కడ సచ్చినారా తొత్తు కొడక? హలో, ఇక్కడ. ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి, ఆపలానే కొట్టుకొచ్చాయి. ఎదవ తిడితే గాని బుద్ధి లేదు ఎదవకి. ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా, తెలుగు అక్కర్లేదా? జోకేర్ అబ్బాయా, అన్ని ఉన్నాయి కదా లోపల, చూసుకో. అమ్మాయి నువ్వు, నీకు హైదరాబాద్ లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధుయే. నేనే సింధు. మరి హైదరాబాద్ లో ఉంది ఎవరు? అర్థమైంది, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అన్నమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఇంతసేపు ఏడుసేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరావు? నేనా? రాజన్ హాస్టల్ లో ఉంటున్నా. ఆయన నీకెందుకయా? నాకెందుకు అంటావేంట్రా? ఎదవా, అక్కడే ఉండు, రాజన్ ముందు సంపేత్తాను నేను. మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్ లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన అన్ని దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరు కొత్తోళ్ళ ఉన్నాడు. కనీసం ఇదేనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఇందా స్వైప్ చెయ్యి, అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మెషిన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదు అయ్యా. బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా? లైన్ లో ఉండు. పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. తీసుకో. అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు. అవి లోపల పెట్టేసుకోండి. ఇదేమన్నా మీ అమ్మేసిన బజ్జీలు అనుకుంటున్నావు? నీకు ఇవ్వడానికి ఎలా? మిస్టర్ సుందర్, ప్లీజ్ చెక్ దట్ రౌ. ఎన్సీసీయా, ఎన్ఎస్ఎస్? ఇద్దరు లేవు స్పెల్లింగ్లు అడుగుతావంటే ఏటీఎం లో పాన్ కార్డు పెడితే అన్నది. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మరాజులో పడుకున్నావే. స్పెషలా? లే, లెట్స్ గ్రౌండ్ కి రా. నువ్వు ఎటురా? ఏంటి, 1000 రూపాయలు? ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. రే పిజే, ఇవాళకి నీ షూస్. ఆ షాట్ నాదరా, గోడ మీదే కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది, ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు లిప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఏంట్రా ఇది ఇప్పుడు? అర్ధరాత్రి, తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. అయినా గవర్నమెంట్ కాలేజ్లో చదవాలంటే ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో.
ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్ళుగా ఇదే కాలేజీలో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. దాంతో నిన్న మొన్నకి ఏం చెప్పాలరా? కల్ ఆగి కల్ అంటే ఫ్యాంటాస్టడే గల్లకాయ వేస. రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్ హిందీ మీ బోలో తెలుగులో ఏడు. ఏడుపు భాష ఉంటుంది సార్. నేట్లో దాంట్లో ఏడు. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగా యారే మీరు తీసుకొని వెళ్ళండి. మమ్మల్ని ఇలా వదిలేంటి? ముగ్గురు మూడు భాషల్లో ఏడవండి. తాత ఏంటి నాకు ఈ రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేసావండి. ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పవా? నీ గురించి తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు వేం వరీ అవుకు షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటేది తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోడుగుండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అపునీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా, 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని? చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు, నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి, కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు. ఏం చెప్పు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని, ప్రిన్సిపాల్ని కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో మీరు కూడా ఉన్నారండి. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా, ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమాన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2% అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడంట. చీకటి పడ్డాక దొప్పులతోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దామా వాణ్ణి? కుమ్మేయండి. కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్ లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపట్ట దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 మంత్ వరకు ఇది బంద్ సార్. ఏంటండి, ఆయన క్రిమినల్ మాట్లాడతాడేంటి కదా? యాసిడ్ పోసేద్దామండి, మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడుంది. ఇది కరెక్ట్. ఏంటి సార్, ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైల్? కాలేజే. డియర్ లెక్చరర్, మీకు చెప్పానుగా, ఇతనే ప్రవీణ్ జయరామరాజు. వీళ్ళందరికి ఆల్రెడీ చెప్పేశారనమాట, పెద్ద ప్లాన్ లా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. షట్ అప్. సిటీలోని చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచిపెట్టుకోమనటం, ఆస్తి, విల్లు, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్ని తెలుసు. నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే, సిటీలో నీ 1 ఇయర్ చదువును కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ 2nd ఇయర్లో నిన్ను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్ళు భరించే ఓపిక కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో 1st ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నిన్ను బయటకు పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చింది. చూడు చూడు నీ గ్లాస్ ఇదే. బుక్ మర్చిపోయాను తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. మను చరిత్ర రచించింది అలసాని పెద్దన. దాంట్లో చాలా గొప్ప పద్యం. అటజనికంచె భూమిసురుడంబర తిరస్కర ఝరి పటల ముహుర్ ముహుర్ లోట దభంగ. నా మొగుడైన అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు. అలాంటిది నన్ను తాకి ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారు ఏమిటండి, మేము ముందున్నాం వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు, నాకు తెలుసు. వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం? హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడు ఇవ్వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహం ఆడ? మళ్ళీ అను కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ ట్విస్టర్లతో తిడతారా? మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తు ఇద్దరి స్టైల్ మై అభ్యాతం. జంబు ఒక మొహం ఆడ జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు రాజన్న. మళ్ళీ మళ్ళీ అన్నందుకు మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టరు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా? వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా. అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేసం రాజదకి పనిష్మెంట్. చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో. అమీర్పేట్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ బ్యాచ్ లో ఉన్నారు. పోయనే అయ్యో చెట్టు కాడులు మాయమే. ఉన్నది కాస్త ఊడి రా, నేను భైరవాన్ని రా. పాడింది మేటరు కోటరు కొచ్చింది పరువును వీధికి తెచ్చింది పీసా బర్గర్ తినే జీవికి పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది. అయ్యో దొంగన డాష్ నన్ను పడుకునేవారంటరా. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్, ఆ రెండు క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటానేమో. నేం చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? అబ్బా నరాజా. వా 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 వా, క్యా బాత్ హై. బేసిక్గా ఏంటి ప్రాబ్లం? హై కొయి ప్రాబ్లం ఉన్నాయి. మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటకర్ర హాయ్ దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పిజే, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అతను వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు ఏది? నేను. నువ్వే ఇసుక మేకప్. దాం తరిగిడ్డు 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 దా
కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే అపరోడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటే గానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడు గెటప్ లో ఎంత నాచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాగరెట్ అయ్యా. అబ్బో పనోడు యాసన్ లో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో. నీ పొగరు మాటల్లో కాదు చేతల్లో చూపించు వాటిని చూస్తేనే చేస్తా. ఒక్కొక్కటి కాదు రమణ బ్రష్ ఫినాల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. వరు బాతులు స్విమ్మింగ్ పూల్ ఎండ మావులు ఏ పిజే తోల్దిరిందా ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయికా నాకు బాబే దిగి వచ్చే దెబ్బకు దేవుడు కనిపించే అబ్బాయి నబ్బా అనిపించే ఏసీ బారులో ఓసీ లైఫ్ కు షేకే వచ్చింది షేక్ షాకే ఇచ్చింది. డాబు సరిసిరి దూరమే అయ్యో బాబు పని ఇక ఘోరమే. దెబ్బకు నాలికి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాట్లా నా వల్లే కాలేదు. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు. ఓ మంచి కథ చెప్పు పడుకో. నాకు ఒప్పు లేదురా. చెప్పే అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు వేరే చెప్పు. ఒక్క 2 పడితే సరే. ఊరు బయట దట్టమైన అడవి అబ్బ్రక దబ్బ్రకడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. పెద్ద శబ్దం వరండాలో నడుచుకుంటూ దూరంగా నక్కారు. బాడీ పెయిన్స్ తో చేస్తుంటే గో స్టోరీస్ చెప్తావా పొలకేసి? ఇలా రానన్నా బాగుందా? రాత్రి హాస్టల్లో వీళ్ళు కొట్టుకున్నారు. పనిష్మెంట్ ఆ జమీందారు కేయలి నాటి శని షరతులు పెట్టిందే నిధి వినుతి కారేసిందే చేతికి చీపురు ఇచ్చిందే పోసుకు భూజే దులిపిందే ఫ్లైట్లోన తగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏంట్రా ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశారా. ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ ఎన్ఎస్ఎస్ లో గానీ చేరాలని చెప్పాను కదా, ఏం నిర్ణయించుకున్నావు? ఇది రిక్వెస్ట్ లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా. మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరునాళ్ళలో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింలు రోడ్ దాటించడం. ఇంకా నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్ ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. మన పబ్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంది సార్. ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించి. వెరీ గుడ్. కొత్తగా వచ్చిన మన స్టూడెంట్ ఒరిజినల్. రెడీ స్టార్ట్. వందే మాతరం. సాలైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్లకు పుళ్ళే అయ్యాయి,
నిష్ట దరిద్రపు లాటరి వీణి లాగి కొట్టింది కొడితే చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే అయ్యో నేళ్ళు పిత్తలు మాయమే అయ్యో పేళ్ళు బతుకై పాయమే నాకు పెట్టవా రన్ అవుట్ ఆ స్టంప్ వెరీ గుడ్ బుడ్డ పెట్టండి పెట్టండి భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే అదే భోజనం అన్యాయం రా పప్పు కల్చర్ అంటే ఇదేనా 10 రూపాయ ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా నేను పిసుకొట్టాను కూడా కార్లు వెళ్ళి వచ్చావంటరా యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా ఇప్పుడు చేతుకు నీకు జీడిపప్పు వచ్చిందా జీడిపప్పు వచ్చేంత ఉప్మా ఉందా నాకు వచ్చింది లక్కీ బాయ్ రెడీ బాయ్ మళ్ళీ రన్న నేను జంపు ఎన్ఎస్ఎస్కి ఎన్సిసిలోంచి ఎన్ఎస్ఎస్లోకి మారాలనుకుంటున్నావుట యా అదేంటంటే నేను గన్ పేల్చడం నేర్చుకోవడం కన్నా ఒక మనిషికి డైరెక్ట్గా సహాయపడటం ఈజీ కరెక్ట్ అనిపించింది ఓహో సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి నేనున్నాను అని సహాయపడదాం అనుకుంటున్నాను బేసిక్గా నేను అలా ఫిక్స్ అయిపోయాను ఓ మనుషులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే నీ గ్రూప్ లీడర్ని పరిచయం చేస్తాను తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో తను సింధు సార్ సింధు సింధు అలా ఫిక్స్ అయ్యారా ఫాలో అయిపో నన్నా సార్ ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు నాకు అన్ని తెలుసు అన్నీ తెలుసా ఎస్ ఏమీ తెలియదేమో నెల రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చేయి గ్రామ సేవ దేవా స్టాప్ స్టాప్ ఎవడను దారికతంగా దిమ్మల నన్న నిన్నరా ఆ ఊర్లోనే నాకు ఎలా ఎలా చెప్తావురా తడిసిపోద్ది నీతో ఎందుకు బాబు మాకు ఆల్రెడీ తడిసింది రోడ్డు కట్టగా బఫెలో అంటరా నిన్నరా బఫెలో నువ్వు ఆ మాత్రానికేనా ఏంటమ్మా ఏం జరిగింది చెయ్యి జారి లోపలికెళ్ళింది మీకేమన్నా ప్రాబ్లమా రండి ఓదారుస్తాం అబ్బా కంపు బాబు పంపెక్కడమ్మా పీజే బాబు బాబు పీజే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇతను కష్టపడలేడు నిద్రపోతాడని చెప్పానా డ్యూటీ చేయకుండా పడుకుంటావా నీకు 20 మార్క్స్ మైనస్ మైనస్ మార్క్స్ ఏంటి షట్ అప్ కొట్టాం కావాలంటే సస్పెండ్ చేసుకోండి ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటాం నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు కన్నబాబు నాన్న దగ్గరికి వెళ్ళింది వ్యవహారం వాళ్ళ బాబు ఏమైనా తోపా అతనికి ఏ ప్రాణమైనా ఒకటే చేపదైనా మనిషిదైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్యాయం సార్ పీజే అమ్మ నన్ను ఉండిపోమంటుంది నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది ఇలా అంతరం ఉంచే జాగ్రత్త సారీ రా మనలో మనకి సారీ లేండి పీజే పీజే చీకటి పడకుండా హాస్టల్కి వెళ్ళిపో ఎంజాయ్ ఎవరు సారీ Uh-oh.
అసలు ఎలా పడ్డావు పీజే? దయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డా. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షలో ఫెయిల్ అయి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయే రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరతాడు. నేను డిసైడ్ అయిపోయాను, నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా? అవుతావు. ఎలారా? ఎలా ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులు వేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి, ఏం చదవలేదు. ఈ గండం ఎలారా గడిచేది. పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్లుగా ఏర్పడి. ఐడియా. నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్లో కూర్చుంటా, కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే, నీకు టైమింగ్ అంటే బేసిక్గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న, ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్, పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే ఆ మరణ నిరాహార దీక్ష. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీనివనాలి. సత్యాగ్రహం. ఆ సత్యాగ్రహం చేస్తాం. ఇంత అది క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు సార్ నువ్వు రాసారా? సార్ రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీ. నువ్వేంట్రా ఇందండి, చూ పక్క నుంచి పొడిచేస్తున్నావు. ఇడెవడో శరచంద్ర అంట, నాతో ఏడ్డంట, నీతో ఏడుతారంట. పెట్టు పట్టు. నీ మోహన్. ఏమయ్యా శరచంద్ర, మళ్ళీ షరతులు? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కుండా నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తా, నేను చంపేస్తానరా. షటప్ అమ్మా, ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేయమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా, ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితుల్లో లేను. 2 ఏంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. కమిటీని రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది, కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మెయిన్ నిర్ణయం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు. తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయొచ్చా? రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆహా, ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఏంటది బెల్? ఓ, ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తాను. దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్, వాడు బాధ్యత తెలియనాడు. వాడికి ఏ పని చేయడం చేత కాదు. పొట్టకొస్తే అక్షరముక్కలేదు తల్లి. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. అల్లరి చల్లరిగా తిరుగుతాడు. ఆడు కదవ,
దద్దమ్మ ఆడికి అసలు ఏవి. వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం, వాడు డబ్బుతో పెరిగాడు, అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి పదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి, వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా, వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. It's time for exam. Abba? Best of luck. You pass over, na? Pass over. Pass over. Pass over. You beat me, you Rajan. బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే లేదా అన్న? ఇటు ఎగ్జామినేషన్ హాల్, ఇటు ఇక్కడ గజనీ మహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండయ. స్లిప్ ఏం పెట్టలేదుగా. దేంతో పెట్టను? వీడితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. నిన్ను మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను, కానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కాడేనో ఓకే, ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటి ఇదంతా రాసేస్తున్నావా? నువ్వు ఏది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడి కదా. అంత లేదు, అటు చూడు. తెలుసులేండి సార్. ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా, పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం మదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ కాడ జాయిన్ అయిన మూడు నెలలకి వెళ్ళిపోతాం, మొట్టమొదటి కాడ నువ్వే అంటే స్పీడ్లు పోతున్నారు. రిజల్ట్స్ టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుటా? డౌటా? అరే ఏమైంది, నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టేలకు రేఖలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగాడు బెల్లరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడు ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడు ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్, కన్ఫర్మ్. రాసింది సింధూరా? చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్ పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. అర్థమవుతుంది, అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? ఊరుకుంట్రా. ఏమైందిరా? పాస్ అయిపోయానంట్రా. అలా జరగకూడదే ప్రవీణ్. పీజే పీజే పీజే. తాత,
ఒరే మబ్బే, డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి, ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నా? యముండా ఏంట్రా, నువ్వు దుర్యోధనుడివి, లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి, అటు కాదు ఇటు తిప్పు. నాకు తెలుసు బావా, ఎప్పుడు వచ్చితివి నీవు. పావు తక్కువ తొమ్మిది పావుకి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు, అయినను పోయి వచ్చదా? అటులైన జంప, అతనితో ఉన్నచో కంపు. రామా నాటకము. హూ ఆర్ యు? ఐ ఆమ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ ఆమ్ దుర్యోధన్. నేను కృష్ణుడిలా ఉన్నాడు. ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100-200, 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైన చో, ఈ చిన్నది సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఆ గిరీటం తీసి పక్కన పెట్టుము. ఎందుకలాగా? ఆ గిరీటం మళ్ళీ పెట్టుకోరు. మీతో పెట్టుకోము కృష్ణ. నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా, ఏం చెప్పు అంటే సింధు. నువ్వు ప్రియా ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందా దావు కొడుతున్న దాన్ని కొట్టలేదు. ఇదేంట్రా డ్రామా? అమ్మిరాజ్ ఇతనితో డేంజర్ ఏం లేదుగా. కావాలరా? అన్ని నన్ను అడుగుతారేంటి? వాడు వందేశాడు, వాడిని ఏం అడగరా? మీరు వందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ రెండు వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేదరు కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టు. రాజన్, రాజన్ అన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజనా, నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేరు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా? ఐ డోంట్. నాకు తెలుసుగా, ఐ క్యాన్. నిష్క్రమించను, గండము తప్పినది. చరత్రలు పెడతావరా చరత్ చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను, 4 కూడా వేయలేకపోతున్నావు. ఆగు, టాక్ గొడవ చేయడం తప్పు. పద బావా, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. కానీ ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా, అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి, కానీ రూమ్ కి వెళ్దాం. ఓకే దుర్యోధన, గుడ్ నైట్. నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్, విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. విజయగాడు, అడవి రాంబాబుకు వివరాలొద్దు, మనిషి వాడో చూపించు. వాడు అడవి మనిషి తెలుసు. ఎలా? వాడు అడవి మనిషి. అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి, కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి, కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది? కరెక్ట్ కదా, వదిలే. వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు. మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటారాను. అరే ఏంట్రా చూపు. నేను కొట్టకూడదు చిన్న. పండలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లే లో లాక్ అర్థం కావట్లేదు, నేను కొట్టకూడదు. సామె ఏంట్రా అర్థమైంది?
వన్ మినిట్. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. చిన్న బ్యాట్ ఎందుకో? ఏంట్రా ఇప్పుడు క్రికెట్? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా. ఎందుకమ్మా ఇది? రత్తమ్మే. ఎందుకేవ్వు? సూపర్ అమ్మా. అమ్మో రత్తమ్మ. ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకు ఎందుకయ్యా? ఇవన్నీ వదిలే. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు. ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర. వైన్స్ దగ్గర. ఓకే బాబు. మా తండ్రులు, మత తాతలు, తాతల తాతలు మీ కాడ తిండి తినక గంజి తిని చి గంజి తాగి పనిచేస్తుంటే చెప్తా కొడతావా బాబు? ఏ కౌన్ రే, కిస్మూర్గనే ఉస్కో పాత్రదానిదియా? మీరే కదా అతను పాత్రదానం ఇచ్చింది. చేత కనిపని ఎలా చేయమంటారు? ఏంట్రా యజమాని చెప్తా కొట్టాడని చెప్పే ఫీలింగ్ కదా. డైలాగు నోట్లోంచి కాదురా, తెలిసే ఆనా. ఇన్నాళ్ళు చెమటోడ్చి రక్తం విరిగేలా కష్టపడి పనిచేస్తుంటే, డబ్బు మదంతో అనరాని మాటలంటూ తిడుతుంటే, మనిషిలా ట్రీట్ చేయకుండా కొడుతుంటే, కడుపు రగిలి ఆ మంట కళ్ళల్లో కనపడాలేనా? పక్కకెళ్ళి కూర్చోబే. ఏంటి దాదా మన ప్లాన్? దాదా ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేయండి సర్కార్ గారు. ఊరుకన్నా బాబు 50,000 ఇచ్చాం. నో స్పాట్ ఇంప్రూవేషన్ ప్లీజ్, నో బడ్జెట్ డిస్కషన్. ఓకే మీరు చెప్పాలి. అలాగే కట్ చేస్తే ఒక మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్, నీ విలన్, ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో హోన్ సైకిల్. అరే వైర్ సన్నగా పెట్టండిరా. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలి ఎగరతో చూడు. ఇప్పుడు లైవ్ లో చూస్తావు. ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్గా లాగిన వైర్ తగిలి గాల్లో టప్పమని వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం లో కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలి. అర్థమైంది కదా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో. నవ్వుతావేంటి? సర్కార్ ప్లాన్ ప్లాన్ ఇచ్చావులే, నాకు పోయింది. అది ఎప్పుడు వాట్ అయిపోయిందా? సర్కార్ ప్లాన్ ఫ్లాపా? సమస్య లేదు. అన్నా చున్నీ జన్నీతోనే పోయింది. అయినా గదాని కొంచెం మార్త సిగ్గైతుంది. గదము నీతో పోతుంది, నేను కొట్టిన అంటే అదే కొట్టించుకున్నా. అయినా అదంతా పోని చదువు ఎలాగో పోయింది. పంచాయతీ చేసుకుని బతుకుతున్నా. అయినా కాలేజీ మనం నేర్చుకుంది కాదే కదా? అదే నేను నేర్చుకుంది అదే కదా. నువ్వు వెళ్ళన్నా, నీకు స్పాట్ పెట్టమని పైస ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే, వాడి సంగతి మమ్మీ రాజు కాదు కదా, వాడి మమ్మీ రాజు కూడా ఎట్టొస్తూ చూస్తాయి. 100 డేస్ పోస్ట్ లేక పోజంది బే, వెళ్ళి పీజే స్లిప్స్ కావాలో అనుపర్రి. లొకేషన్ లో డబ్బులు అడుగుద్దాం. ఊరుకోరా, 50,000 ఇచ్చాం, ఏదో చేయని సర్కార్ని. ఫ్యాన్సీ డ్రెస్ అరేంజ్మెంట్ రెడీయా? విజయ్ అమ్మిరాజు గారు సింధుని కిడ్నాప్ చేశాడంట. ఎవరిని? సింధుని. పంపించాడా పొద్దు నుంచి ఫ్యాషన్ షో అని చెప్పి లంగావని కట్టి తిరుగుతున్నాడు. నన్ను తీసుకొచ్చారు చెప్పుకో చూద్దాం. ఆప్షన్ నేనేమన్నానరా? రేప్ అన్నారు బాస్. రేప్ అంటే అదేగా? అదే. చూడు పాపా, రేప్ అంటే నువ్వు చేయడం కాదు, నిన్ను చేయడం. అదే ప్రామిస్. ఒట్టు ఒట్టేసొక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి
బ్యాంకాక్. అందరు ముందు ఇలాగే అంటారమ్మా, తర్వాత ఎవరేం చేయరు. యంగ్ బ్లడ్. నీకు అమ్మిరోజు గడువుకేనా? నాకెవరైనా ఓకే బాబు. ఆర్ యు షూర్? అమ్మిరాజు. హలో, ఎవరు? పక్కన పీజే ఉన్నాడా? ఆడితో చెప్పు, నేను సింధుని రేప్ చేయబోతున్నాను. పీజే సింధుని రేప్ చేస్తాడంట? ఆడు కాదు, నేను రేప్ చేయబోతున్నాను. మళ్ళీ సూపర్. తనే చేస్తాడంట. ప్రతి కథలో చివరికి హీరోనే కెళ్తాడు రా, ఈ కథలో కూడా నేనే కెళ్తున్నాను. అదేరా నేను చెప్తున్నాను, ఇంటాలు గింటాలు లేవమ్మా, ఓన్లీ బాధపట్టాలే. ఏమంటున్నాడు? చేయాల్సిందేనంట. థ్యాంక్స్ అండి కగ్గారు. బ్యాంకాక్ దానికి రేపు అవసరమా? రేపైనా, ఈ రోజైనా, రేపే దిక్కండి. అలా మొదలైంది. ఏంటి 100% లవ్? సేఫా? అమ్మాయి సేఫే. నేను అడిగింది అన్నయ్య సేఫా అని. అన్నయ్య గడ్డ, అన్నయ్య పులి. వీడికి మ్యాటర్ అర్థం కావట్లేదు. ఐ అమిరాజ్ వచ్చాడు. షో కూల్. ఎలాగో రేప్ అయిపోయింది కదా, ఇది చేదెందుకు? సింధు తెమ్మంటే ఈనా కొడుకుని తెస్తావా? వాట్? అది మన లేడీస్ కాదా? అసలు లేడీసే కదా. షాట్! ఇప్పుడు చేయ్! బ్యాంకు పట్టుకురా రే బయటికి.